రెండు రోజులు గడిచింది క్షీరజ తిరిగి రాలేదు ఆమె లేని ఇల్లు శూన్యంగా కళావిహీనంగా మారిపోయినట్లు తోచింది ఆమె ఎంత ఆకస్మికంగా తన జీవితంలోకి ప్రవేశించిందో అంత ఆకస్మికంగా నిష్క్రమించింది నిజానికి ఆమె తనతో ఎల్లకాలం ఉండిపోవటానికి ఆమెకి తనకి సంబంధం ఏముందని కొన్నాళ్ళు భార్యల నాటకం ఆడింది ఆ పాత్రంటే బోర్ కొట్టిందేమో చెప్పా చేయకుండా వెళ్ళిపోయింది ఆమె కోసం మథనపడుతున్న మనస్సు ఏమార్చాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు కానీ మనసు చెప్పిన మాట వినటం లేదు ఆమె రూపం మాటలు అహంభావం అభిమానం ఆత్మీయత అన్నీ గుర్తుకొస్తూనే ఉన్నాయి ఇంట్లో ఉంటే ఆ ఆలోచనలతో మరింత పిచ్చెక్కేలా ఉందని దినమంతా ఎక్కడెక్కడో తిరగసాగాడు ఆ రెండాళ్ళు కృష్ణమోహన్ గారిని కూడా మళ్ళీ కలిసి సాహసం చేయలేకపోయాడు అతను క్షీరజ గురించి అడిగితే ఏం చెప్పాలి ఇలా ఆమె వెళ్ళిపోయిందని చెబితే ఆయన నమ్ముతారా అయినా ఇలా చెప్పడం ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది మస్తిష్కంలో చెలరేగే ఆ ఆలోచనలకి అంతం లేనట్టుగా సాగిపోతూనే ఉన్నాయి ఆ రోజు అనురాగ్ ఎక్కడెక్కడో తిరిగి సాయంత్రం వేళకి ఇంటికి వచ్చాడు అతను వస్తూనే అతని కోసమే కాచుకుని కూర్చున్నట్టు కనకదుర్గాదేవి ఎదురు వచ్చింది ఈరోజు కోఠీలో అమ్మాయి కనిపించింది బాబు ఆమె అదాటుగా చెప్పింది ఎవరు క్షీరజేన ఆతృతగా అడిగాడు వెంట మరో అమ్మాయి ఉంది ఆ అమ్మాయి పేరు అని క్షణవాగి ఆ నీలిమట ఆ అమ్మాయి దగ్గరే ఉన్నానంది నీలిమా నీలిమా అనురాగ్కి ఒక్కసారి క్షీరజ ఆ పేరు చెప్పడం గుర్తుకు వచ్చింది నేను ఊహించింది కరెక్ట్ నీ మీద ఏదో కోపం వచ్చి అలిగి స్నేహితురాలి దగ్గరికి వెళ్ళినట్టుంది అంతే కదూ ఆమె అతని మొహంలోని గుచ్చిగుచ్చి చూస్తూ అడిగింది అది విని అనురాగ్ మోహన్ తెల్లగా పాలిపోయింది అతను సమాధానం ఏం చెప్పాలో తెలియక తికమకపడిపోయాడు సరేలే అయ్యిందేదో అయ్యింది వెళ్ళి అమ్మాయిని తీసుకునిరా పో బాబు నేనా మరి పంతాలు పట్టింపులు ఇంకెన్నాళ్ళు చూస్తున్నాగా నీ వాలకం అమ్మాయి వెళ్ళిపోయాక పిచ్చి మహారాజులా మారిపోయావు అమ్మాయి కాస్త పెంకిదే అనుకో అయినా సంసారం అన్నాక పట్టు విడుపులు ఉండాలి తప్పదు ఇద్దట్లో ఎవరో ఒకరు తగ్గాలి వెళ్ళు వెళ్ళి నచ్చజెప్పి తీసుకురా ఆమె ఎంతో ఆప్యాయంగా చెప్పింది వెళతాను కానీ ఆ స్నేహితురాలెవరో ఆమె ఉండేది ఎక్కడో నాకు తెలియదండి అన్నాడు అయ్యో రామా అది తెలీదా అయితే ఇప్పుడు ఎలా అని నిరాశగా అంది అనురాగ్ దిగులుగా చూశాడు నామతి మండ నేను కూడా ఆ విషయం అడగలేదు అని అన్నట్టు ఆ అమ్మాయి అదే నీలిమ అక్కడే బ్యాంక్ స్ట్రీట్లో జ్యోతి చిట్ ఫండ్స్లో పనిచేస్తుందిట ఆ అమ్మాయి దగ్గరికి వెళితే సరే ఏమంటావు అంది జ్యోతి చిట్ ఫండ్స్ అండి మీరు సరిగ్గా విన్నారా ఎగ్జైటింగ్గా అడిగాడు అవును బాబు జ్యోతి చిట్ ఫండ్సే అనురాగ్ ఠక్కున వాచి చూసుకున్నాడు నాలుగు గంటలు దాటింది నేను వెళ్తానండి మరో గంటలో చిట్ఫండ్స్ ఆఫీస్ క్లోజ్ అవుతుందేమో అతను ఆదరా బాదరాగా బయలుదేరాడు అతని ఆతృత చూసి ముసి ముసిగా నవ్వుకుంది కనకదుర్గాదేవి అనురాగ్ కోఠీలోని బ్యాంక్ స్ట్రీట్ చేరి జ్యోతి ఫండ్స్ అండ్ ఫినాన్స్ ఆఫీస్ వెతుక్కుంటూ వెళ్లేసరికి సరిగ్గా ఐదయ్యింది ఆఫీస్లో సుమారు ఏడెనిమిది మంది ఉన్నారు అందులో ఇద్దరు అమ్మాయిలు ఇందులో నీలిమ ఎవరు అనురాగ్ సంకోచిస్తూనే ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి నీలిమగారు మీరేనా అన్నాడు ఆవిడ అతన్ని విచిత్రంగా ఓ చూపు చూసి నేను కాదు ఆవిడ అన్నట్టు మరో అమ్మాయిని కళ్ళతోనే చూపించింది అనురాగ్ ఆ టేబుల్ దగ్గరికి వెళ్లేసరికి ఆమె టేబుల్ మీద ఉన్న ఫైల్ సర్ది లేచి భుజానికి బ్యాగ్ తగిలించుకుని వెళ్ళిపోయే మూడ్లో ఉంది ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ మిస్ అనురాగ్ పిలిచాడు ఎస్ మీరు నీలిమగారా యా వాట్ కెన్ ఐ డూ ఆమె ఒకింత ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది ఐఎం అనురాగ్ అతను చెప్పాడు నీలిమ విభ్రాంతిగా చూసింది ఓ అనురాగ్ మీరు అని ఎగ్జైటింగ్గా చూస్తూ క్షీరజ మీ గురించి చెప్పింది రండి రండి ఆమె మర్యాదగా ఆహ్వానించింది క్షీరజ మీ దగ్గరే ఉందని తెలిసింది ఏ ఉపోద్ఘాతము లేకుండా అడిగాడు ఆ ఉన్నది అంటే ఇప్పుడే ఐదు నలభై బస్సులో తన ఊరికి వెళ్తోంది ఐదు నలభై బస్ ఏ ఊరు ఆతృతగా అడిగాడు విజయవాడకు యువతలే ఏదో పల్లెటూరు అంటే విజయవాడ బస్సు ఎక్కుతుందన్నమాట అంటూనే టైం చూసుకుని ఓకే థ్యాంక్ యూ మిస్ నేను వెళుతున్నాను అంటూ వేగంగా కదిలి క్షణంలో ఆ ఆఫీస్ దాటాడు ఏమిటి కథ మరో అమ్మాయి నీలిమ దగ్గరకు వస్తూ అడిగింది ఏమో అన్నట్టుగా ఎగరేసి నవ్వింది నీలిమ మరో పది నిమిషాల్లో బస్ స్టాండ్కి చేరి హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరే స్టాప్కి వెళ్ళాడు బస్ ఇంకా వచ్చినట్టు లేదు అక్కడ జనాలు నిండుగా ఉన్నారు ఆ జనంలో క్షీరజ కనిపించలేదు అతను ఆత్రంగా అంతటా కళ్ళతో గబగబా గాలించాడు క్షీరజ లేదు ఏమైంది తను విజయవాడ రూట్లో వెళ్లే మరో బస్సు ఏదైనా ఎక్కి వెళ్ళిపోయిందా లేక ప్రయాణం మానుకుందా ఆమె ప్రయాణం మానుకుంటే సరే ఎలాగైనా ఆమెను కలిసి తీర్తాడు కానీ ఆమె వెళ్ళిపోయి ఉంటే అతనికి ఎంతో నిరుత్సాహంగా అనిపించింది ఇక క్షీరజ తనకి మళ్ళీ కనబడదా తనకి ఆమెకి మధ్య ఉన్న అనుబంధం శాశ్వతంగా తెగిపోయిందా మనసు చెప్పలేనంత నిరాశ నిస్పృహలతో కుంగిపోగా మొహం వేలాడేసుకుని వెనుదిరిగాడు అతను నాలుగు అడుగులు వేసి మళ్ళీ ఆశ చావ్వక చుట్టూ కలియ చూశాడు అప్పుడు అతని దృష్టి కొద్ది దూరంలో ఆటో దిగుతున్న ఆమె మీద పడింది ఆమె క్షీరజ అవును క్షీరజ అదాటుగా ఆమెను చూడటంతో ఆనందంతో తబ్బిబ్బైపోయాడు క్షీరజ కూడా బస్ ఎక్కబోతుండగా అనురాగ్ క్షీరజ అంటూ ఆమె చేయి పట్టుకున్నాడు ఆమె ఒక్కసారి తుళ్ళిపడుతూ వెనక్కి తిరిగింది మీరు ఆమె ఆశ్చర్యంగా అతని వైపు చూసింది జరగమ్మ ఎవరో ఆమెపై అరిచేసరికి అప్రయత్నంగా పక్కకు తొలగింది అతను అలాగే ఆమె చేయి పట్టుకుని నాలుగు అడుగులు అవతల నడిచి పద వెళదాం అన్నాడు ఎక్కడికి నేను ఊరెళ్ళాలి లేదు నువ్వు వెళ్ళటం లేదు అతను చాలా ఖచ్చితంగా అన్నాడు నన్ను ఆపడానికి మీరెవరు ఆమె కోపంగా చూసింది నేను నేనెవరినో నీ మనసు నడు తెలుస్తుంది అన్నాడు ఆమె నివ్వెరపోయి చూసింది ముందు ఇది చెప్పు ఇంత అర్జెంటుగా పారిపోవలసిన అవసరం ఏముంది పారిపోవడమా ఏమిటి మీరనేది కోపంతో ఉక్రోషంతో ఆమె మొహం ఎర్రబడింది అవును నా నుంచి విడిగా వెళ్ళిపోదలిస్తే గుడ్ బై చెప్పి మర్యాదగా వెళ్ళొచ్చుగా ఇలా పారిపోవాల్సిన అవసరం ఏముంది అతను నిష్ఠూరంగా అన్నాడు నీవు చాలా ధైర్యం ఉన్న అమ్మాయి అనుకున్నాను కానీ నా అంజనా తలక్రిందులయ్యింది నీవు ఉత్త పిరికిదానివయ్యావు అతను ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు క్షీరజ చిన్నగా నిట్టూర్చింది నా గురించి నేను అలాగే తప్పు అంచనా వేసుకున్నాను జీవితంలో ఏదో సాధించగలనన్న అహంకారంతో ఒంటరిగా ఈ మహానగరంలోకి అడుగుపెట్టాను కొన్ని కొన్ని పరిస్థితుల కారణంగా నాలోని ఆ అహం చచ్చిపోయింది నాలోని ఉత్సాహం ధైర్యం సన్నగిలింది అందుకే వెళ్ళిపోవాలనుకుంటున్నాను ప్లీజ్ మీరు నాకు అడ్డు రాకండి నా దారి నన్ను వెళ్ళిపోనివ్వండి ఆమె ప్రాధాయపడుతున్నట్టుగా అంది సరే వెళ్ళు ముందు నా అప్పు తీర్చి వెళ్ళు అప్ప ఆమె ఆశ్చర్యంగా చూసింది అవును నువ్వు గోపీకిషన్కి ఇవ్వాల్సిన మూడు వేలు నేను అతనికి ఇచ్చేశాను ఇప్పుడు నీవు నాకు ఆ మూడు వేలు బాకీ పడ్డావు అన్నాడు అది విని క్షీరజ అవాక్ అయినట్టుగా అతని వైపు చూసింది ఏ విషయం అతనికి తెలియకూడదని తను తాపత్రయపడిందో అది అతనికి తెలిసిపోయింది ఏ విషయం తెలిస్తే అతని ముందు తను సిగ్గుతో తలదించుకోవలసి వస్తుందోనన్న భయంతో ఇంత గుట్టుగా వ్యవహరించిందో ఆ గుట్టు రట్టయిపోయింది ఏమిటలా ఆలోచిస్తున్నావు ఏం లేదు సరే నేను మీ బాకీ తీర్చాలన్నా ఊరెళ్ళి డబ్బు తేవాలి నేను వెళతాను ఆమె వెళ్ళబోయింది ఊరెళితే డబ్బు తేగలనన్న నమ్మకం నీకుందా సవాల్ చేస్తున్నట్టుగా అడిగాడు క్షిరజ దానికి చటుక్కున సమాధానం చెప్పలేకపోయింది పిన్ని తనకి అంత త్వరగా డబ్బిస్తుందన్న నమ్మకం కల్లో కూడా లేదు ఆమె చెప్పిన సంబంధాన్ని చేసుకోవటానికి తను ఒప్పుకోవడం తప్పితే మరో మార్గం ఉంటుందన్న ఆశ లేదు గోపికిషన్ తన చుట్టూ బిగుస్తున్న ఉచ్చులోంచి బయటపడాలంటే పిన్నిని శరణు వేయడం తప్పితే మరో దారి కనిపించటం లేదు అందుకే తను అన్నీ ఆలోచించే చివరికి ఊరు బయలుదేరింది క్షీరజ ఆలోచనలని చెదరగొడుతూ క్షీరజ డబ్బు కోసమే అయితే నీవు ఊరు వెళ్ళనవసరం లేదు రేపు సాయంత్రంలోగా నీవు నా బాకీ తీర్చే మార్గం నేను చెబుతాను అన్నాడు రేపు సాయంత్రంలోగానా అంత డబ్బు ఎలా సంపాదిస్తాను నీకు నా మీద కొద్దిగానైనా నమ్మకం ఉందా అతను సీరియస్గా అడిగాడు ఉంది అయితే పద ప్లీజ్ ఆమె సంశయంగా చూసింది కొద్ది దూరంలో విజయవాడ వెళ్లే బస్ బయలుదేరటానికి సిద్ధపడుతూ హారన్ మోగిస్తోంది పద అతను ఆమె చేతిలోని సూట్ కేస్ని అందుకుంటూ స్టాండ్ వైపు నడిచాడు అతని వెనకే ఆమె కదిలింది ఆ మర్నాడు అనురాగ్ క్షీరజని తీసుకుని కృష్ణమోహన్ గారి ఆఫీస్లోకి అడుగుపెట్టాడు క్షీరజ ఆధునికంగా అలంకరించబడిన విశాలమైన ఆ గదిని చూస్తూ ఎవరిది ఆఫీసు అంది తినబోతూ రుచులెందుకు ఐదు నిమిషాలు లాగు తెలుస్తుంది ఉహు నాకు టెన్షన్గా ఉంది చెప్పండి కృష్ణమోహన్ గారి ఆఫీసు ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు ఆమె విస్తుపోతూ అడిగింది నీకు నీ ఉజ్వలమైన భవిష్యత్తు దర్శనం చేయిద్దామని ఉజ్వలమైన భవిష్యత్ నాకు అర్థం కావటం లేదు కొన్ని రోజుల క్రిందట నేను వెతుక్కుంటూ దేవత నీ దగ్గరకు వచ్చింది కానీ నీవు దాని నుండి పారిపోవాలని చూశావు కథలు చెప్పకండి సౌభాగ్యం ఏమిటి లాటరీ ఏమైనా వచ్చిందా నవ్వుతూ అడిగింది అలాంటిదే కృష్ణమోహన్ గారు నా కథలోని నాయకగా నిన్ను ఎన్నుకున్నారు నాయికగానా అంటే నీవు అతను తీయబోయే చిత్రంలో హీరోయిన్వి వాట్ నేను హీరోయిన్నా ఏమంటున్నారు మీరు ఎగ్జైటింగ్గా అడిగింది అవును క్షీరజ ఆ రోజు హోటల్లో నిన్ను చూసిన క్షణంలోనే నీలోని అందం అమాయకత్వం వారిని ఆకర్షించింది ఆ మర్నాడే వారు నాకు ఆ విషయం చెప్పి నిన్ను ఒప్పించమన్నారు ఆ విషయం నీతో చెప్పాలని ఇంటికొస్తే నీవు లేవు కానీ నేను హీరోయిన్ ఎలా అవ్వగలను నాకు నాకు యాక్టింగ్ ఏం తెలుసని వద్దు ప్లీజ్ వెళ్ళిపోదాం ఆమె లేవబోతుంటే కూర్చోబెట్టాడు ష్ మరీ యాక్టింగ్ రాకపోతే మోడలింగ్ ఎందుకు చేయాలనుకున్నావు విసుగ్గా అన్నాడు అది అది నాకు మోడలింగ్ కూడా ఏం తెలియదు నీలిమ చెబితే చేయాలనుకున్నాను అమాయకంగా చెప్పింది సరే ఇప్పుడు నేను చెబుతున్నాను నీ స్నేహితురాలికున్న విలువ నాకు లేదా కానీ ప్లీజ్ నా వల్ల కాదు కాదంటున్నాకా ఎందుకు కాదు తప్పకుండా అవుతుంది అన్న గంభీరమైన కంఠం వినిపించింది అది విని ఇద్దరూ చకితులైనట్లు అటు చూశారు కృష్ణమోహన్ గారు వచ్చి క్షీరజ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంటూ ఆదరంగా ఆమెను చూశారు సభాష్ నీ గొంతు సంభాషణోచ్చారణ బాగుంది వాయిస్ టెస్ట్లో కూడా సెన్ పర్సెంట్ మార్క్స్ కొట్టేశావు వాయిస్ టెస్టా ఆశ్చర్యంగా చూసింది ఎస్ మీ ఇద్దరి సంభాషణ విన్నాను నీ కంఠంలోని భావ వ్యక్తీకరణ బాగుంది నా పిక్చర్కి హండ్రెడ్ పర్సెంట్ సూటబుల్ హీరోయిన్వి నీవే నో డౌట్ ఆనందంగా అన్నాడు కానీ సార్ నాకు యాక్టింగ్ అస్సలు రాదు భయంగా చెప్పింది ఆ విషయం నాకు వదిలే నీలోంచి ఒక మహా నటిని బయటకు తీసి చిత్రసీమకి ప్రజెంట్ చేస్తాను ఇట్స్ మై ఛాలెంజ్ కృష్ణమోహన్ గారు క్షీరజీని మాట్లాడడానికి మరింత అవకాశం ఇవ్వలేదు నిమిషాల మీద ఆమెని ఒక హీరోయిన్గా మార్చేశారు ఆమె ఎదురుగా ఉండగానే ఆమె ప్రమేయం లేకుండానే ఆమె భవిష్యత్తు అనూహ్యమైన రీతిలో రూపుదిద్దుకోసాగింది ఒక మనసున్న రైటర్ ప్రతిభావంతుడైన డైరెక్టర్ ఆ ఇద్దరి మధ్య చిక్కుకుపోయినట్టు ఆమెని సహాయంగా వారి సలహాలను సూచనలను వింటూ కూర్చుంది క్షీరజ ఇక నీవు అంత దూరంలో ఆ వనస్తరీపురంలో ఉంటే కుదరదు హిమాయత్ నగర్లో నా ఫ్లాట్ ఒకటి ఖాళీగా ఉంది ప్రస్తుతం నీ నీవంతలోకి మారిపోవాలి అని ఆజ్ఞ జారీ చేశాడు కృష్ణమోహన్ గారు అది విని క్షీరజ ఇబ్బందిగా అనురాగ్ వైపు చూసింది ఏమంటావు అనురాగ్ రేపు కాదు ఎల్లుండి మంచి రోజు నీవు ఆమెని ఆ ఫ్లాట్లో మార్చే ఏర్పాట్లవి చూడు మరిగీ టైం ఎక్కువగా లేదు త్వరలో ముహూర్తం తేదీ నిర్ణయం చేస్తాను ఈలోగా చాలా పనులు పూర్తి చేయాలి అన్నాడు సరే సార్ నేను రేపే వెళ్ళి ఆ ఫ్లాట్ అది క్లీన్ చేయిస్తాను అన్నాడు అనురాగ్ అవునో అదేం అక్కర్లేదు ఎల్లుండి ఉదయం పది గంటల ప్రాంతంలో మీరు అక్కడికి వెళ్ళిపోండి చాలు నా మనుషులను పంపిస్తాను వాళ్ళ పనంతా చూసుకుంటారు అన్నట్టు అలాగే ఓ బ్రాహ్మణుడిని కూడా పంపిస్తాను అమ్మాయి గృహప్రవేశానికి ముందు చిన్న పూజా కార్యక్రమం చేయడం మంచిదని నా నమ్మకం సరే సార్ అలాగే చేద్దాం అన్నాడు అనురాగ్ రెండు రోజుల తర్వాత అనుకున్నట్టుగా ఆ ఫ్లాట్లోకి ప్రవేశించారు ఫుల్ ఫర్నిచర్తో ఉన్న విశాలమైన ఫ్లాట్లో ఇరవై నాలుగు గంటలు ఆ ఇంటిని ఆమెని చూసుకోవటానికి ఒక పని నియమించబడింది ఆమె క్షీరజని సాధారంగా ఆహ్వానించి పూజాపీఠం ముందు కూర్చోబెట్టింది ఆమె ఒకవైపు పూజకి అన్ని ఏర్పాట్లు చేస్తూనే వంట పని చకచకా పూర్తి చేసింది పూజ ముగియగానే వారికి కమ్మటి భోజనం వడ్డించింది భోజనం ముగియగానే తనకు కొద్దిగా పని ఉందంటూ అనురాగ్ బయటకు వెళ్ళిపోయాడు మీరు కొద్దిసేపు విశ్రాంతిగా పడుకోండి అమ్మా సాయంత్రం బాబుగారు వస్తానన్నారు అప్పటికి ఫ్రెష్గా ఉంటారు అని క్షీరజకు సలహా ఇచ్చింది ఆమె బాబుగారు ఎవరు అదే డైరెక్టర్ బాబుగారు ఓ అమ్మ ఒక మాట చెప్పనా ఏమిటి బాబుగారు చెబితే ఏమో అనుకున్నాను మీరు చాలా అందంగా ఉన్నారు క్షీరజ వైపు ఆరాధనగా చూస్తూ అంది ఆమె క్షీరజ చిన్నగా నవ్వింది ఊహ తెలిసినప్పటి నుండి తన అందం చూపరులను కొద్దో గొప్పో ఆకట్టుకుంటుందని గ్రహించింది కానీ అది తన జీవితాన్నే ఇలా మలుపు తిప్పుతుందని కల్లో కూడా ఊహించలేదు క్షీరజని పొగిడినా మౌనంగా నిగర్భిలా ఉండటం ఆమెకు నచ్చింది బాబుగారు మీరు చాలా అమాయకులని ఇక నుంచి మీకు అండగా ఉంటూ మీ కట్టు బొట్టు దగ్గర నుంచి అన్ని విషయాలు నన్ను చూసుకోమని చెప్పారమ్మా గర్వంగా చెప్పింది అది విని క్షీరజ ఆమె వైపు విచిత్రంగా చూసింది నల్లగా అనాకారిగా ఉండటమే కాక పదేళ్ల వయసు తర్వాత ఎదగడం మర్చిపోయిన దానిలా మరియు గుజ్జుగా ఉంది ఆమె తనకి అండగా ఉండటం అంటేనే హాస్యాస్పదంగా తోచింది ఏమిటమ్మా అలా చూస్తున్నారు ఈ పొట్టిది నన్నేం చూసుకుంటుంది అనుకుంటున్నారా తన మనసు చదివినట్టుగా అడిగిందామె ఆహా అదేం లేదు క్షీరజ తడబడి నీ పేరేమిటి అంది శ్యామలి మీరు శ్యామ అని పిలవండి చాలు శ్యామ బాగుంది నీకు కృష్ణుడంటే ఇష్టమా శ్యామలి సిగ్గుపడుతూ నవ్వింది సరేనమ్మా మీరు ఇక పడుకోండి అని చెప్పి వెళ్ళిపోయింది శ్యామలి మెత్తని ఫోమ్ బెడ్ మీద మేను వాల్చింది క్షీరజ అలవాట్లేని వాతావరణం ఆ సుఖం కొత్తగా భయంగా అనిపించింది నిద్ర పట్టలేదు సాయంత్రం కృష్ణమోహన్ గారు వచ్చారు చీర మార్చుకోండమ్మా శ్యామలి నలిగినట్టుగా ఉన్న క్షీరజ చీరని చూస్తూ చెప్పింది నా బట్టలు ఏవి తెచ్చుకోలేదు మా సామాన్ అది తర్వాత తేవాలనుకున్నాం అంది లేదు మీ సూట్ కేసు వచ్చింది ఇదిగో ఇక్కడ పెట్టాను ఎవరు తెచ్చారు ఇది ఆశ్చర్యంగా అడిగింది అనురాగ్ బాబు అనుకుంటాను ఆయన వచ్చారా ఆ హాల్లో బాబుగారితో మాట్లాడుతున్నారు క్షీరజ చీర మార్చుకుని హాల్లోకి వచ్చింది రామ్మ నీకంతా సౌకర్యంగా ఉందా కృష్ణమోహన్ గారు ఆమెను చూస్తూ పలకరించారు ఉందన్నట్టు తలూపింది నీకేమి కావాలన్నా శ్యామలిని అడుగు తను ఇంటి పని వంట పని బజారు పని కాక నీ పర్సనల్ సెక్రటరీగా కూడా అవతారం ఎత్తేయగలదు నీ కెరీర్ని ఎలా మలుచుకోవాలో ఎవరితో ఎలా మసులుకోవాలో నీ డ్రెస్సింగ్ హెయిర్ స్టైల్ ఒక్కటేమిటి అన్నీ దగ్గరుండి తను చూసుకుంటుంది షీఈస్ ఆల్ ఇన్ వన్ అతను చెబుతూ ఉంటే విచిత్రంగా చూసింది అతను తనలోని అందానికి ఎంత అపురూపతని ఆపాదించారో అనాకారి అయిన ఆమెలోని వ్యక్తిత్వాన్ని అంకిత భావాన్ని అంతగానో గుర్తించారు విభిన్నమైన అతని ఆలోచన తీరుని అతనిలోని ఆ వైరుధ్యాన్ని విశిష్టతని గమనించిన ఆమెకు అతనంటే మరింత గౌరవం ఏర్పడింది అతని అంచనా తప్పు కాదేమో తనలో ఒక నటి అవ్వగల లక్షణాలు సామర్థ్యం నిజంగా దాక్కుని ఉన్నాయేమో అన్న ఆలోచన ఆత్మవిశ్వాసం మొదటిసారిగా కలిగింది ఆ సినిమా కాంట్రాక్ట్ మీద సంతకం చేసి యాభై వేల చెక్కును అడ్వాన్స్గా అతని చేతి మీదుగా అందుకుంటుంటే తన మీద తనకి మరింత నమ్మకం పట్టుదల పెరిగాయి క్షీరజకి ఆ మర్నాడు ఒక హెయిర్ డ్రెస్సర్ వచ్చి ఆమె పొడుగాటి జుట్టును నడుం వరకు కత్తిరించి ట్రిమ్ చేసింది ఆ తర్వాత రోజు డ్రెస్ డిజైనర్తో పాటు దినమంతా షాపింగ్ చేయవలసి వచ్చింది అతి విలువైన నగలు దుస్తులు ఫారిన్ మేకప్ సామాను రెండు రోజుల్లోనే ఆమె సొంతమయ్యాయి ఆమె రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి ముందు ఎంతో సాధారణంగా ఉండే క్షీరజ జీవితంలో అత్యంత మార్పు వచ్చేసింది కానీ పైకి కనిపించే ఈ మార్పు అంతా ఆమె శరీరానికి బాహ్య సౌందర్యానికి సంబంధించింది ఆ శరీరం వెనుక ఉన్న మనస్సులో ఒక ఆరాటం ఉదాసీనత గుప్తంగా చోటు చేసుకొని ఉన్నాయి ఆ రోజు సాయంత్రం తనని ఫ్లాట్లో వదిలి కృష్ణమోహన్ గారితో వెళ్ళిపోయిన అనురాగ్ తిరిగి మళ్ళీ కనిపించలేదు తనతో పాటుగా ఆ ఇంట్లో ఉంటాడనుకుంది కానీ అతను తన సామాను మాత్రం తెచ్చిపడేసి తిరిగి తన వైపు చూడకుండా వెళ్ళిపోయాడన్న విషయం మనసులో ముళ్ళులా మెదులుతూనే ఉంది క్షిరజ ఆ రోజు షాపింగ్ ముగించుకుని ఇంటికి వచ్చేసరికి సాయంత్రం అయింది ఆమె ఇంటికి వస్తూనే శ్యామ నా కోసం ఎవరైనా వచ్చారా ఆతృతగా అడిగింది మీకోసమా ఎవరూ రాలేదమ్మా అని ఆమె ఆదుర్దాన్ని గ్రహించి ఎవ్వరూ ఎవరైనా బంధువులు వస్తున్నారా అమ్మా అడిగింది ఉహు లేదు అనురాగ్ బాబు వచ్చారా అని అడుగుతున్నాను లేదే రాలేదు అంది ఫోన్ ఏమైనా చేశారా లేదమ్మా ఈరోజు మీరు వెళ్ళాక ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదు క్షీరజ ఉహ్ మంటూ నిటూరుస్తూ విసురుగా తన గదిలోకి వెళ్ళింది శ్యామ ఆమె వైపు త్రుటి కాల నిదానంగా చూసి టీ తేవటానికి వంటగదిలోకి వెళ్ళింది శ్యామలి టీ చేసుకుని వచ్చేసరికి క్షీరజ పర్స్ తీసుకుని మళ్ళీ బయటికి వెళ్ళటానికి ఉదృక్తురాలయ్యింది ఎక్కడికమ్మా మళ్ళీ బయలుదేరారు విస్తుపోతూ అడిగింది శ్యామలి ఆ చిన్న పనుంది శ్యామా నేను వనస్థలిపురం వెళ్ళి త్వరగా వచ్చేస్తాను వనస్థలీపురమా ఎలా వెళుతారు కారు కూడా వెళ్ళిపోయినట్టుంది ఆందోళనగా అడిగింది శ్యామలి కానీ శ్యామలి ఏదో అనబోయి సంకోచంగా ఆగి సరే టీ తాగి వెళ్ళండి అంది వద్దులే ఇప్పుడే రెస్టారెంట్లో తాగి వచ్చాను వెళతాను అంటూ గుమ్మం దాటింది క్షీరజ వనస్థలీపురం చేరేటప్పటికి సంధ్య వాలింది కొద్దిగా చీకట్లు ముసురుకున్నాయి దుర్గా నిలయం పై పోర్షన్లో లైట్ వెలుగుతోంది అంటే ఇంట్లో అనురాగ్ ఉన్నాడన్నమాట క్షీరజ అటూ ఇటు చూడకుండా గబగబా మెట్లెక్కేసి పైకి వచ్చి కాలింగ్ బెల్ నొక్కింది లోపల నుండి అతను వస్తున్న సవ్వడి వింటుంటే గుండెల్లో వింత అలజడి రేగింది తలుపు తెరుచుకుంది చిరు చీకట్లో నిలబడిన ఆమెని పోల్చుకోలేక ఎవరది అంటూ బాల్కనీలో లైట్ వేశాడు ఆ లైట్ వెలుగులో ఎదురుగా కనబడిన క్షీరజను చూసి నిర్ఘాంతపోయాడు క్షీరజ నీవు నేనే లోపలికి రాణిస్తారా తనని వినూత్నంగా చూస్తున్న అతనితో అంది ఆ రారా అని ఈ సమయంలో ఎలా వచ్చావు ఆశ్చర్యంగా అడిగాడు ఎలా వచ్చావు అన్నారు సరే ఎందుకు వచ్చావు అని అడుగుతారనుకున్నాను మనసులో ఉక్రోషాన్ని అదివి పెడుతూ అంది అవునవును ఎందుకు వచ్చావు అతను తత్తరపాటుగా అడిగాడు అది అసలు ప్రశ్న ఇదిగో మీ డబ్బు ఇవ్వాలని వచ్చాను పర్సులోంచి మూడు వేలు తీసి అతనికి ఇవ్వబోయింది అరే ఏమిటిది ఇప్పుడు ఈ డబ్బు ఇవ్వడం ఎందుకు మరెప్పుడు ఇవ్వను ఎప్పుడైనా నా దగ్గర డబ్బులు లేనప్పుడు వచ్చి అడుగుతాను అప్పుడు ఇద్దూ కానీ నీ దగ్గరే ఉంచు అతను ఆ డబ్బును బలవంతంగా ఆమె పర్సులో పెట్టాడు అదేమిటి ఈ డబ్బు రాబట్టుకోవడానికేగా మీరు నన్ను ఇంత అర్ధంతరంగా హీరోయిన్ చేసింది ఈ ఇంటి నుంచి తరిమేసింది క్షీరజ ఏమిటి నీవనేది ఈ డబ్బు కోసమా నేను నిన్ను హీరోయిన్ చేసింది పోని నేను నిన్ను తరిమానా ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నావు అవును అయితే నన్ను ఒక్కదాన్ని ఆ ఫ్లాట్లో తరిమేసి మీరు ఇక్కడ ఉండటం ఆంతర్యం ఏమిటి ఏముంది అదంతా నీ అదృష్టం అందరికీ అది అదృష్టం కలిసి వస్తుందా వద్దు నాకు అదృష్టం అక్కర్లేదు నాతో పాటుగా మీరు అక్కడ ఉంటారనుకున్నాను నన్ను ఇలా తిరుగుతారు తిరుగుతారనుకోలేదు నేను అక్కడ ఉండటమా ఇంపాసిబుల్ ఈ సినీ ప్రపంచం గురించి తెలుసా నీకు ప్రస్తుతమే కాదు గతంలో కూడా మన ఇద్దరం కలిసి ఒక ఇంట్లో ఉన్నామన్న విషయాన్ని అతి రహస్యంగా ఉంచాలి తెలిసిందా చిన్నపిల్లకి చెప్పినట్టుగా చెప్పాడు తెలిసింది అన్నీ తెలిసి మీరు ఇష్టపూర్వకంగా నాకు దూరం అయ్యారని స్పష్టంగా తెలిసింది బాధాతప్త హృదయంతో అంది క్షీరజ మనసులోనే బాధగా అన్నాడు ఒకరోజు ఈ చిన్న ఇంట్లో కష్ట సుఖాలు కలబోసుకుని కలిసి ఉన్నాం ఇప్పుడు మరిద్దరిలో ఒకరికి సౌభాగ్యం వస్తే మాత్రం దాన్ని పంచుకోకూడదు వద్దు మీతో పంచుకోలేని ఈ సిరి సంపదలు హంగులు ఆర్పాటాలు నాకు వద్దు నేను ఈ కాంట్రాక్ట్ని రద్దు చేసుకుని ఏదో చిన్న ఉద్యోగం చూసుకుని ఇక్కడే ఉంటాను హఠం చేస్తున్నట్లుగా అంటూ కుర్చీ జరుపుకుని కూర్చుంది క్షీరజ మరీ చైల్డిష్గా ప్రవర్తించకు నీకు వచ్చిన ఈ అవకాశం ఎలాంటిదో నీకు తెలియదు దీనికోసం పడిగాపులు కాసిన వాళ్ళు అంతమంది ఉన్నారు నీకు ఈ విషయం తెలుసా ధాత్రి ఈ సినిమా ఛాన్స్ కోసమే అమెరికా నుంచి ఇక్కడికి వచ్చింది అవ్వచ్చు అయితే ఒకటి చెప్పండి నా స్థానంలో మీరుంటే నన్ను ఇలా ఒంటరిగా నా మాన నన్ను వదిలి మీరు వెళ్ళిపోయేవారా అది కాదు క్షీరజ అతనేదో చెప్పబోయాడు నాకు ఇంకేమీ చెప్పొద్దు అసలు ఈ మూడు రోజుల నుంచి నాకు కనిపించకుండా ఎందుకు ఉండిపోయారు అధికారం చెలాయిస్తున్నట్లుగా అంది ఇదిగో ఈ స్క్రీన్ ప్లే వ్రాయడం పూర్తి చేసి కథని డైలాగులని నీకు చెప్పి కాస్త రిహార్సల్స్ చేయించమన్నారు కృష్ణమోహన్ గారు మూడు రోజులుగా రాత్రి బొబులు కూర్చుని వర్క్ చేస్తున్నాను ఈ రాత్రికి ఇది పూర్తయితే రేపు ఆ వంకతో నీ దగ్గరికి రావచ్చని అతను మనసులోని మాటని చెబుతుంటే ఆసక్తిగా వింది రేపు ఆ వంకతో నీ దగ్గరికి రావచ్చని ఎందుకో ఆ మాటకి ఆనందంతో పాటు దుఃఖము ముంచుకువచ్చింది ఆమె కళ్ళ నిండుగా నీరు పేరుకుంది ఆ కన్నీరు అతని కంటబడకుండా అయితే ఈ మూడు నాళ్ళు మీరు తిండి తిప్పలు కూడా సరిగా చూసుకుని ఉండరు చూస్తానుండండి అసలు ఏమాత్రం వండుకు తింటున్నారో అని అతను వారిస్తున్నా వినకుండా వంటగదిలోకి వెళ్ళింది వంటగది చింతర వందరగా ఉంది ఉదయం పాలు పొంగేయేమో స్టవ్ మీద కింద పాలు చారికలు కట్టి ఉన్నాయి ఒక గిన్నెలో అడుగున కొన్ని పాలు మరో గిన్నెలో ఎండిపోయినట్టుగా ఉన్న అన్నం బజార్ నుండి తెచ్చుకున్న ఏవో పచ్చళ్ళు కనిపిస్తున్నాయి ఆమె అవన్నీ తీసి చూస్తుంటే వెనగ్గా వచ్చి ఇంట్లో వండుకోవటం లేదు హోటల్లో సుష్టుగా ఓన్ చేస్తున్నాను అన్నాడు తెలుస్తూనే ఉంది ఎంత సుష్టుగా ఓన్ చేస్తున్నారు క్షీరజ కన్నీళ్లు తుడుచుకుని ఓ పాత బట్ట తీసుకుని స్టవ్ క్లీన్ చేయడానికి ఉపక్రమించింది అనురాగ్ ఆమె చేతిలోని దాన్ని లాగి పక్కన పడేస్తూ ఏమిటి పిచ్చెక్కిందా నీకు ఇప్పుడు ఇవన్నీ శుభ్రం చేస్తూ కూర్చుంటే ఇంటికి ఎప్పుడు వెళ్తావు అన్నాడు వెళ్ళను ఈ ఒక్క రాత్రి నేను ఇక్కడే ఉంటే ప్రపంచం ఏమీ మునిగిపోదు క్షీరజ నా మాట విను ప్లీజ్ కృష్ణమోహన్ గారికి ఈ విషయం తెలిస్తే బాగుండదు అదీగాక లక్కీగా కనకదుర్గాదేవి దంపతులు సినిమాకి వెళ్ళారు ఆమె వస్తే వస్తే ఏమవుతుంది మీ పిన్నికి బాగోలేదని తెలిసి నీవు ఆకస్మికంగా ఊరెళ్ళావని చెప్పాను తను ఇప్పుడు నేను చూస్తే ఇంకేం లేదు చూస్తే ఏం కొంపలు ముణుగుతాయా తప్పకుండా మునుగుతాయి ఒకసారి నిన్ను నువ్వు అద్దంలో పరీక్షగా చూసుకున్నావా నీ మేకప్ హెయిర్ స్టైల్ డ్రెస్సింగ్లో ఎంత మార్పు వచ్చిందంటే ఇందాక నిన్ను చూడగానే అయిపోయాను ఇక ఆమె ఇలా నిన్ను చూసిందంటే సవాలక్ష లక్ష ప్రశ్నలు వేస్తుంది దానితో మన బండారం బయటపడి తీరుతుంది పడనియండి ఎప్పటికైనా తెలియాల్సిన విషయమే కదా తెలిస్తే ఆమెకిష్టం ఉంటే ఇంట్లో ఉండమంటుంది లేకపోతే ఇల్లు ఖాళీ చేయమంటుంది అంతే కదా అప్పుడైనా మీరు నా దగ్గరికి వచ్చేస్తారు మొండిగా అంది ఆ మొండితనం వెనుక ఆమెకు తన మీద ఎంత అభిమానం ఉందో తెలుస్తోంది అయినా మనసు రాయి చేసుకుని క్షీరజ మొండిగా వాదించకు నాకు ఇష్టం ఉండదు నేను ఏదైనా ఒక పద్ధతి ప్రకారం ఉండాలనుకుంటాను అంతే పద బయలుదేరు నేను వదిలి వస్తాను కఠినంగా అన్నాడు అయితే నన్ను వెళ్ళగొడుతున్నారన్నమాట ఉక్రోషంగా అంది నువ్వు అనుకున్నా సరే జీవితంలో రోజును గుర్తుంచుకుంటాను మళ్ళీ మీరు పిలిచినా రాను కోపంగా అంది ఓకే నీవి ఇంటికి రాకూడనంత పైకి ఎదిగిపోవాలని ఆశిస్తున్నాను అతను నవ్వటానికి ప్రయత్నిస్తూ అన్నాడు రోషంగా అతని వైపు చూసి విస విస నడుస్తూ బాల్కనీలో నిలబడింది అనురాగ్ బయటికి వచ్చి ఇంటికి తాళం వేసి పదా అన్నాడు ఆమెను వెంటుకుని హిమాయత్ నగర్లో ఫ్లాట్కు వెళ్ళేసరికి రాత్రి పది దాటింది ఓకే చాలా రాత్రయింది ఇక నేను వెళతాను అని చెప్పి ఆమె మారు మాట కూడా అనడానికి అవకాశం ఇవ్వకుండా అదే ఆటోలో తిరిగి వెళ్ళిపోయాడు అనురాగ్ అది చూసిన క్షీరజ మనస్సు బాధతో ఉక్రోషంతో విలవిలలాడిపోగా మౌనంగా తన గదిలోకి వెళ్ళి చీకట్లో కూర్చుండిపోయింది మంచికో చెడుకో తన జీవితంలో అనూహ్యమైన పరిణామం సంభవించబోతోంది ఆ పరిణామాన్ని ఊహించుకుంటే ఎందుకో ఆనందానికి బదులు భయం ఎక్కువ కలుగుతోంది క్షీరజ తన పిడికిట్లో సారిపోతున్న భవిష్యత్తును గురించి ఆలోచిస్తుండగా శ్యామలి వచ్చి ఏమిటమ్మా చీకట్లో కూర్చున్నారు రండి మీకు భోజనం వడ్డిస్తాను అంది భోజనం అన్నది వినగానే ఆమెకి ఆ వంటగదిలో ఆ గిన్నెల్లో కొద్దిగా ఉన్న ఎండిపోయిన ఆ అన్నం గుర్తుకొచ్చి మనసంతా ఎవరో కిలికినట్టుగా బాధ కలిగింది ఆమె ఆ బాధని బలవంతంగా అణచుకుంటూ వద్దు శ్యామ నేను తినేసి వచ్చాను నన్ను ఇక డిస్టర్బ్ చేయకు పడుకుంటాను అని చెప్పి మంచం మీద వాలిపోయింది నెల రోజులు గడిచాయి నేల మీద జాబిలి సినిమా ముహూర్తం రోజు రానే వచ్చింది ఆ సినిమా ప్రొడ్యూసర్ మార్తాండమూర్తి గారు డైరెక్టర్ కృష్ణమోహన్ గారు నగరంలోని ప్రెస్ వారందరినీ ఆహ్వానించారు ఫిల్మ్ ఇండస్ట్రీలోని మహామహులందరికీ ఇన్విటేషన్ పంపారు ప్రతి ఒక్కరిలో కృష్ణమోహన్ గారు పరిచయం చేయబోయే కొత్త హీరోయిన్ ఎలా ఉందో చూడాలన్న ఉత్సుకత ముహూర్తం సమయం సమీపించేసరికి ఫిల్మ్ స్టూడియో ఆహుతులతో నిండిపోయింది మేకప్ రూమ్లో క్షీరచకి ఎంతో టెన్షన్గా ఉంది యాక్టింగ్లో ఏ కొద్ది అనుభవం లేకుండా మొదటిసారిగా సెట్స్ మీదకి పోబోతోంది కొద్ది రోజుల నుండి అనురాగ్ చేయిస్తున్న రిహార్సల్స్ కృష్ణమోహన్ ఇస్తున్న ప్రోత్సాహం తప్పితే మరే ధైర్యమూ లేదు ఒకవైపు మేకప్ మ్యాన్ చేసిన మేకప్ మరోవైపు హెయిర్ డ్రెస్సర్ వినూత్నంగా మలచిన హెయిర్ స్టైల్ డ్రెస్ డిజైనర్ ఆ రోజు కోసం ప్రత్యేకంగా కుట్టిన డ్రెస్ వెండి వెన్నెల్లా తెల్లగా మెరిసిపోతున్న సిల్క్ లంగా నిండా జిగేల్మణి మెరుస్తున్న వెండి జరీ పని దానిపైకి అద్దాలతో తళుకులీనుతున్న తెల్లటి చోళి జలతారు పోగులతో వేసినట్టున్న బంగారు వర్ణపు ఓణి వేసుకున్న క్షీరజ దేవలోకంలో నుంచి దిగి వచ్చిన దేవతలా ఉంది ఎదురుగా ఉన్న అద్దంలో తనని తాను చూసుకుని సంభ్రమంగా నిలబడిపోయింది క్షీరజ సరిగ్గా అప్పుడే అంతా రెడీనా గుమ్మంలో ఉన్న శ్యామలిని నడుగుతూ లోపలికి వచ్చాడు అనురాగ్ ఎదురుగా భువన మోహన రూపంతో కళ్ళు చెదిరేలా మెరిసిపోతున్న క్షీరజని చూసి సర్వం మర్చిపోయిన వాడిలా ఒక్క క్షణం నిలబడిపోయాడు ముహూర్తం టైం అయ్యా సార్ శ్యామలి పలకరింపుతో ఈ లోకంలోకి వచ్చాడు ఆ మేడంని తీసుకుని రావాలి అన్నాడు అప్పుడేనా క్షీరజ కళ్ళు రెపరెపలాడిస్తూ భయంగా చూసింది నర్వస్ అవ్వద్దు ధైర్యంగా ఉండు ఏం సరేనా చిన్నపిల్లలకి చెప్పినట్టు చెప్పాడు సరేనన్నట్టు తల ఊపింది పదా అనురాగ్ కదిలిపోబోతూ ఆకస్మికంగా వెనక్కి తిరిగి ఆమెని క్షణం తెరిపార చూసి ఒక్క క్షణం ఉండు అంటూ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కాటుక డబ్బాని అందుకుని చిన్న హెయిర్ పిన్ తీసుకుని కాటుకద్ది ఇలారా అంటూ ఎడమచేత చంద్రబింబంలా ఉన్న ఆమె మొహాన్ని సుతారంగా ఎత్తి చెక్కిలి మీద ఉన్న సొట్టకి దిగువన చిన్నగా నల్ల చుక్కని పెట్టాడు ఆ తర్వాత చూడండి నా కథలో హీరోయిన్కి ఈ బ్యూటీ స్పాట్ ఉంటుంది మీరు మేకప్ చేసేటప్పుడు ఎప్పుడూ ఇది మర్చిపోకండి అతను ఆమెను అలాగే పట్టుకుని ఆమె మొహంపై పరిశీలనగా చూస్తూ పక్కనే ఉన్న మేకప్ మ్యాన్కి చెప్పాడు అతను చాలా క్యాజువల్గా ఆమెని అలా ముట్టుకున్న ఆకస్మికమైన ఆ చర్య అతని చేతివేళ్ళ స్పర్శ ఆ దగ్గరితనం ఆమెలో తీవ్రమైన అలజడిని రేపాయి అతని ఆ స్పర్శతో ఒక్కసారిగా శరీరమంతటా విద్యుత్లా ప్రవహించిన వేడి రక్తం ఆమె మొహంలోకి పొంగుకొని రాగా ఆమె బుగ్గలు మందార పూలల్లా ఎర్రబడ్డాయి కళ్ళు సిగ్గుతో బరువెక్కి అరమోడ్పులయ్యాయి ఆమె ఆ స్థితిలో ఉండగానే పదమ్మ అంటూ శ్యామిలీ ఆమెని నడిపించింది ఆమె మేకప్ రూమ్ నుంచి బయటకు రాగానే క్లిక్ క్లిక్ మన కెమెరాల వెలుగు ఆమెని చుట్టుముట్టింది ప్లీజ్ జరగండి జరగండి అంటూ అసిస్టెంట్ డైరెక్టర్ పరుగున వచ్చి ఆమెను జనం మధ్యలో నుంచి నడిపించుకుంటూ సెట్ వద్దకు తీసుకొచ్చాడు ఆమె సెట్ మీదకు రాగానే ముందుగా కృష్ణమోహన్ గారు స్వాగతం పలికారు ఆ తర్వాత హీరో అభినయ్కి ఆమెని పరిచయం చేశారు బెస్ట్ ఫ్లక్ అభినయ్ ఆమె చేతిని అందుకుని చనువుగా నొక్కాడు క్షీరజ కంఠం ఎలాగో పిగుల్చుకుని థ్యాంక్ యూ అంది ఒక్కసారిగా చుట్టూ ఫ్లాష్ లైట్లు వెలిగాయి ఆ లైట్ల వెలుగులో సరసలా మెరిసిపోతున్న క్షీరజ మీదే అందరి దృష్టి నిలిచిపోయింది ఆర్ యూ రెడీ కృష్ణమోహన్ గారు క్షీరజని అడిగారు ఎస్ సార్ క్షీరజ ఏదో లోకల్ నుంచి మాట్లాడుతున్నట్టుగా నెమ్మదిగా అంది అభినయ్ గారు ఓకే సార్ సైలెన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ అరుపుతో అక్కడి వాతావరణంలో నిశ్శబ్దం ఆవరించింది ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి గారు క్లాప్ కొట్టారు స్టార్ట్ యాక్షన్ కృష్ణమోహన్ గారు క్షీరజ వైపు చూస్తూ అన్నారు ముందుగానే ఆయన సమక్షంలో ఎన్నోసార్లు రిహార్సల్స్ చేసిన సీన్ అది క్షీరజ తన ప్రియుడిని చూస్తూనే పట్టలేని ఆనందం సిగ్గు ముప్పిరిగొనగా తన మొహాన్ని రెండు అరచేతుల్లో దాచుకుంటుంది హీరో ఆమెని ఆరాధనగా చూస్తూ ఆమె మొహం మీద నుంచి ఆ చేతులను విడదీస్తూ నింగి నుండి నేల మీదకు దిగిన జాబిల్ని వెతుక్కుంటూ నేనింత దూరం వస్తే నీవిప్పుడు నీ దోసిట్లో దాన్ని దాచేయకు దేవి అని ఆ చేతులను తొలగించి నా జీవితంలో కూడా కొద్దిగా వెన్నెల ప్రసరింపజేయి ప్లీజ్ అంటాడు హీరో అభినయ్ తన రెండు చేతులతో ఆమె మొహాన్ని ఎత్తిపట్టి కళ్ళల్లోకి చూసి డైలాగ్ చెబుతుంటే అపురూపంగా సిగ్గుపడుతూ అతని కళ్ళలోకి చూడలేనట్టుగా కళ్ళు వాల్చేసింది చేసింది క్షీరజ కొద్ది నిమిషాల ముందు అనురాగ్ స్పర్శ మూలంగా ఆమెలో చెలరేగిన కలవరపాటు సిగ్గు ఛాయలు ఆమెను ఇంకా విడిపోనే లేదు అందుకే ఆ సీన్లో ఆమె నటించలేదు జీవించింది ఓకే కట్ కృష్ణమోహన్ గారు ఆనందంగా చెప్పేసరికి నిశ్శబ్దంగా ఉన్న ఆ వాతావరణంలోకి ఒక్కసారిగా చైతన్యం ప్రవేశించిందా అన్నట్లు చప్పట్లతో మారుమోగిపోయింది కంగ్రాచ్యులేషన్స్ ముందుగా ఆమెకు అభినయ్ చెప్పాడు చాలా బాగా చేశారు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అభినందించి తనకి వెంటనే మరోచోట షూటింగ్ ఉందని వీడ్కోలు తీసుకుని వెళ్ళిపోయాడు తర్వాత వచ్చిన అతిథులంతా ఒక్కొక్కరే ఆమెకి అభినందనలు తెలుపసాగారు మళ్ళీ ఒకసారిగా ఫోటోగ్రాఫర్లు చుట్టుముట్టేశారు చూస్తుండగానే ఆమె చుట్టూ జనం గుంపులు గుంపులుగా చేరారు ఆ జనం మధ్య ఆ అభినందన పరంపరల మధ్య ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతూనే అనురాగ్ కోసం చుట్టూ చూసింది క్షీరజ దూరంగా నిలబడి ఆమె వైపే ప్రసన్న దృష్టితో వీక్షిస్తున్న అతను ఆమె చూపు తన మీద పట్టంతో అభినందనపూర్వకంగా చెయ్యెత్తి ఊపబోయాడు కానీ అంతలో అతనికి ఆమెకి అడ్డుగా ఎవరో వచ్చారు అనురాగ్ ఎత్తిన చేతిని నిరుత్సాహంగా మధ్యలోనే దించేశాడు నిజానికి ఆ సినిమాలో కృష్ణమోహన్ కొత్త హీరోయిన్తో పాటు కొత్త రైటర్ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నట్టుగా అక్కడికి వచ్చిన అందరికీ సుమారుగా తెలుసు అయినా జనానికి థడుక్కుమని వెరుస్తున్న క్షీరజ మీద ఉన్న క్రేజ్ తన మీద లేదు ఒంటరిగా నిలబడి ఆలోచిస్తున్న అనురాగ్లో ఒక విరక్తి లాంటి భావం కలిగింది అతను జనం మధ్య చిక్కుకుపోయిన క్షీరజకి అభినందనలు తెలిపే కార్యక్రమానికి స్వస్తి చెప్పి వెలుదిరిగిపోతుండగా కంగ్రాచ్యులేషన్స్ ప్రణయ్ కంఠం వినిపించింది హలో ప్రణయ్ పర్వాలేదు గుర్తున్నాను నిష్ఠూరంగా అన్నాడు ప్రణయ్ పైకి ఎదిగిపోతుంటే కింద నేల మీద ఉండిపోయిన నా లాంటి వాళ్ళు కనిపించడం లేదనుకున్నాను అవేవి మాటలరా మరి నాకు ఇన్విటేషన్ ఎందుకు పంపలేదు ఇన్విటేషనా ఐఎమ్ సారీ ప్రణయ్ నేను స్వంతంగా ఎవరిని ఇన్వైట్ చేయలేదు అయినా కృష్ణమోహన్ గారు చంద్రలేఖ మేడంకి ఇన్వైట్ చేయకుండా ఉంటారా ఆవిడని ఇన్వైట్ చేస్తే చాలా స్నేహితుడిని నీవిక్కడ ఉండి నాకు పర్సనల్గా ఇన్విటేషన్ ఇవ్వకపోతే బాధపడ్డాను చెప్పానుగా నేను ఇట్స్ ఓకే నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్ అనురాగ్ని అర్థం చేసుకున్నట్టుగా భుజం తట్టాడు ప్రణయ్ ఏంటి నీవొక్కడివే వచ్చావా మేడం కనిపించలేదు ఆమె రాలేదు ఆమె తరఫున ధాత్రి వచ్చింది ఏది ఏమో ఎక్కడ ఎవరిని బుట్టలో వేసుకోవాలని ప్రయత్నిస్తుందో అని చుట్టూ చూసి అదిగో మీ అసిస్టెంట్ డైరెక్టర్ని తన గ్రిప్లోకి లాగుతోంది అన్నాడు ఏమిటా మాటలు ఆ అమ్మాయి గురించి ఎలా మాట్లాడుతున్నావు మందలింపుగా అన్నాడు అనురాగ్ ఏం లేదులే ఉత్తిగా అన్నాను ధాత్రి పాపం అమాయకురాలు పోతే కొంచెం ఫాస్ట్ అంతే నవ్వుతూ అని మీ హీరోయిన్ గారికి బొకే ఇచ్చి అభినందనలు తెలుపుదామంటే మాకు ఆ ఛాన్స్ దొరికేలా లేదే దిగులు పడిపోయాడు ప్రణయ్ అతని దిగులు చూసి మనస్సులోనే నవ్వుకున్నాడు అనురాగ్ తన స్నేహితుడు కూడా హీరోయిన్ దృష్టిలో పడాలనే ఆరాటపడుతున్నాడు రెండు నిమిషాలు గడిచాయి ధాత్రి ప్రణయ్ని వెతుక్కుంటూ అక్కడికి వచ్చింది హలో అనురాగ్ని చూసి పొడిగా విష్ చేసింది హలో అన్నాడు మీరేనా హీరోయిన్ గారిని రికమెండ్ చేసింది అడిగింది ఆమె కంఠం జలసీలో రికమెండేషనా నేనంత వాడిని అనుకుంటున్నారా ఆవిడ మీ గర్ల్ ఫ్రెండ్ కదా వ్యంగ్యంగా అంది ధాత్రి మనసులో మర్మం లేకుండా అలా మాట్లాడుతుంటే కంగారుగా చుట్టూ చూశాడు ఎవరైనా ప్రెస్ వారు వింటే అది చిలువలు పలువులుగా మారి రేపు పెద్ద అక్షరాలతో పేపర్లో అచ్చై తీరుతుంది అనురాగ్ అక్కడి నుండి తప్పుకోవడం బెటర్ అనుకుని ఓకే ప్రణయ్ నాకు పనుంది వెళ్తాను అన్నాడు ఓ ఎస్ బాయ్ అని అను ఒక పని చేయకూడదు ఈ బొకే నీవు నా తరఫున హీరోయిన్కి ఇచ్చాయి ప్లీజ్ అనురాగ్ అడ్డు చెప్పబోయేంతలో బలవంతంగా అతని చేతిలో అది పెట్టేసి కమోన్ ధాత్రి అని ఆమెను వెంట పెట్టుకుని వెళ్ళిపోయాడు ప్రణయ్ అరగంట గడిచింది క్షీరజ అలసిపోయిన దానిలా మేకప్ రూమ్లోకి ప్రవేశించింది ఆమె వస్తూనే ఆ గదిలో సోఫాలో ఓ మూలన కూర్చుని ఏదో రాసుకుంటున్న అనురాగ్ని చూసి ఆశ్చర్యపోతూ మీరు మీరిక్కడ ఉన్నారేమిటి మీకోసం కృష్ణమోహన్ గారు అక్కడ వెతుకుతున్నారు అంది ఎందుకు వెతకటం అదే ప్రెస్కి టీవీ ఛానల్స్కి మిమ్మల్ని పరిచయం చేయాలని చూశారు ప్రెస్ కోసం ఫోటోలు అవి దిగేటప్పుడు మీ గురించి అడిగారు ప్రెస్లు ఫోటోలు పబ్లిసిటీ వాళ్ళకి మీలాంటి అందమైన మొహాలు కావాలి కానీ మేమెందుకు పనికి వస్తాం అన్నాడు అనురాగ్ అతని మాట తీరుని మొహంలోని ఉదాసీనతని చూసి అదేమిటి అలా అంటున్నారు అంది క్షీరజ ఒక్కసారిగా వాడిపోయిన ఆమె మొమను చూస్తే తన తప్పు తెలిసి వచ్చింది అనురాఖి ఇదేమిటి తను ఎవరి మీద ఉన్న కోపాన్ని అసహనాన్ని ఈమె మీద ప్రయోగిస్తున్నాడేమిటి అన్న ఇంగిత జ్ఞానం కలిగి ఏమీ లేదులే వెళతాను కృష్ణమోహన్ గారిని కలుస్తాను అంటూ కూర్చున్న చోటి నుండి లేచాడు అంతలో అతనికి సోఫాలో ఉన్న బొకే గుర్తుకొచ్చి అది తీసి ఆమెకు అందించాడు పొడవైన ఆకుపచ్చని కాడల మొదట్లో ఉత్తులు ఉత్తులుగా విరగబోసిన తెల్లని లిల్లీ పూల బొకే క్షీరజ విప్పారిన మోముతో అపురూపంగా దాన్ని అందుకుని హృదయానికి సున్నితంగా హత్తుకుంటూ తల కొద్దిగా వంచి ఆ పూల సుగంధాన్ని ఆఘ్రాణించింది ఆ తర్వాత ఆనందంతో పరవశంతో వైపు చూస్తూ రియలీ చాలా లవ్లీగా ఉన్నాయి ఈ పూలు థ్యాంక్స్ కంఠంలో తేనెలూరుతుండగా మంధ్రస్వరాన పలికింది కానీ అది నేను తేలేదు ప్రణయ్ నీకు ఇవ్వాలని తెచ్చాడు ఆ జనంలో నీ దగ్గర రావటం కుదరక నీకు ఇవ్వమని చెప్పి నాకు ఇచ్చి వెళ్ళాడు అనురాగ్ గిల్టీగా చెప్పాడు అది విని క్షీరజాత్రుటి కాలం హర్ట్ అయినట్టుగా చూసింది కానీ వెంటనే తనని తాను కంట్రోల్ చేసుకుని పోనీయండి ఎవరి తెస్తే ఏం మీ చేతుల మీదుగా అందించారు కదా నాకు అదే చాలు అంది మీకు తెలుసా ఈ పూలు త్వరగా వాడిపోవు వాడినా ఎండిపోయినా వాటి పరిమళం హెచ్చుతుందే కానీ తగ్గదు నా జీవితంలో మీ స్నేహం కూడా నా పట్ల అలాగే ఉండాలని కోరుతున్నాను మార్ధవమైన కంఠంతో ఆర్తిగా అంది క్షీరజ క్షీరజ అనురాగ్ చెలించిపోయిన వాళ్ళ ఆమె వైపు ఒక అడుగు వేశాడు అప్పుడే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అంటూ అసిస్టెంట్ డైరెక్టర్ లోపలికి వచ్చాడు అనురాగ్ ఒక్కసారిగా తేరుకుని వెనక్కి అడుగు వేసి ఆ గది దాటి బయటకు వెళ్ళిపోయాడు అతను వైపే మైమర్చిపోయిన దానిలా చూస్తూ చేతిలో పూల గుత్తితో పాటు చి తరువులా నిలబడిపోయిన క్షీరజని ఓసారి విచిత్రంగా గమనించి మేడం అని పిలిచాడు అసిస్టెంట్ డైరెక్టర్ ఆ తెప్పరెళ్ళి చూసింది క్షీరజ డైరెక్టర్ గారు మిమ్మల్ని పిలుచుకు రమ్మన్నారు సరే పదండి క్షీరజ కదిలింది నమస్తే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైన సలహాలను సూచనలను కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి ధన్యవాదాలు